వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీమార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్ మెదక్ జిల్లా వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయ శివారులో పోలీసుల పెట్రోలియంలో 12 లక్షల నగదు పట్టుబడ్డాయి. ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో వాహనాలను పెట్రోలియం చేస్తున్న క్రమంలో 12 లక్షల నగదును తమ సిబ్బంది పట్టుకున్నట్లు తూప్రన్ సిఐ శ్రీధర్ తెలిపారు. పట్టుకున్న నగదును మెదక్ ఎన్నికల మానిటరింగ్ అధికారులకు అప్పగిస్తామని, విచారణ జరిపి వారు మళ్లీ తిరిగి బాధితులకు అప్పగిస్తారన్నారు. సొత్తు దొరికిన మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామానికి చెందిన లక్ష్మి మాట్లాడుతూ, తాను ఉప్పులింగాపూర్ గ్రామంలో భూమిని కొనుగోలు చేశారని, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తెచ్చిన డబ్బును పోలీసులు తీసుకెళ్లారని, రిజిస్ట్రేషన్ కు సంబంధించిన స్లాట్ ను చూపించారు. తన డబ్బులు తనకు ఇప్పించాలని సిఐనికి మొరపెట్టుకున్నారు. పొలానికి దానికోసం రిజిస్ట్రేషన్ కాసి అమౌంట్ తీసుకొని వచ్చినాము. మా డబ్బులు తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. అవి దానికోసం ప్రూఫ్స్ అవన్నీ మా దగ్గర ఉన్నాయి తీసుకున్నట్టు. కాకపోతే మేము ఫ్లాట్ అమ్మి మరీ తీసుకొచ్చామన్నా. అట్లా తెలియదు ఇట్లా అవుతుంది అనేసి మాకు ఎలక్షన్ తాను ఏం లేవు, నేను పొలం ఇంత కొనుక్కుందాం అనేసి ఫ్లాట్ అమ్మిన పైసలతో ఇంత పొలం కొనుక్కుందాం అని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక పోలీసు వాళ్ళు పట్టుకురు. పేపర్లు అన్ని ఉన్నాయి. పెట్రోలింగ్ వెళ్ళగా మన ఎల్దుర్తి గ్రామంలో ఒక చోట వెహికల్ అనుమానాస్పదంగా కనపడడం వల్ల దాన్ని చెక్ చేయగా అందులో ఒక 12 లాక్స్ రూపీస్ బ్యాగ్లో దొరకడం జరిగింది. ఇది వెరిఫై చేసి మళ్ళీ ఎలక్షన్ మానిటరింగ్ సెల్కి అప్పచెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని తగిన యాక్షన్ తీసుకోవచ్చు.